సంక్షేమ హాస్టళ్లను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కోరారు. తెలంగాణ సోషలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మలక్పేటలోని అంబర్పేట కట్టలమండి ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంతో పాటు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను 1500 నుంచి 5000కు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. కట్టరమండి రెండు కాలేజ్ బాయ్స్ హాస్టల్స్ ను మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఆకునూరి మురళి సార్ గారు ఈ రోజు విజిటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో సారు జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అనేక హాస్టల్స్ కాలేజీలు అద్భుతంగా తీర్చిదిద్దిన సందర్భాలు, బడ్జెట్లు ఏ విధంగా కేటాయించాలి, పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎట్లా ఉండాలనే ఒక రోల్ మోడల్ ఉన్న ఒక అద్భుతమైన జ్ఞానం ఉన్న మంచి పెద్ద ఆఫీసర్ సారు. కాబట్టి ఈ పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా బతుకుతుర్రు, అసలు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటుందా ఏందనేది సారు రావడం జరిగింది. దానికి మేము సంపూర్ణ మద్దతు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా సార్ను స్వాగతిస్తున్నాం. అనే ఇదే విధంగా అనేక హాస్టల్స్ అనేక కాలేజీలు కూడా సారు విజిట్ చేయాలి. మేము సార్ ఎమ్మట మేము అందుబాటులో ఉండి మేము సార్కు వెళ్ళవేళన మేము అన్నీ ఉంటాము. తెలంగాణ సోషలిస్టు అసోసియేషను విద్యార్థుల సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలని ఏదైతే డిమాండ్ మీద కొట్లాడుతుందో ఆ డిమాండ్ను సారు చూడడం జరిగింది. ఇది ఒక మంచి సోషల్ కాజు. కంపల్సరీ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలనే డిమాండు అది సరైనది. విద్యార్థుల ఒక సొంత భవనాలు కట్టించాలే విషయం సరైనది. కాబట్టి ఈ రెండు డిమాండ్లు ఆ న్యాయమైన డిమాండ్లు కాబట్టి సంపూర్ణ మద్దతు సారు ఈరోజు హాస్టల్స్ విజిట్ చేసి వందల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి హాస్టల్ ప్రతి హాస్టల్ ఇక్కడ ఉన్న రెండు హాస్టల్స్లోని అన్ని రూములు కూడా తిరిగి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు సూచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే ఈ సమస్యల మీద చర్యలు తీసుకొని వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ. అంబర్పేట హాస్టల్ బట్ దిల్సుఖ్ నగర్లో ఉంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంత ఎస్సీ పిల్లలు ఉంటారు ఇక్కడ. ఇది చూడడానికి వచ్చాను నేను ఈరోజు. ఇది చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ బిల్డింగ్ ఇది. సో ఈ బిల్డింగు పక్కన కూడా సేమ్ ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో 20 నుంచి 35 మంది ఉండాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు అట్లాగే ఫుడ్కి సంబంధించి ఇంతకుముందు వారానికి 2 సార్లు చికెన్ పెడితే ఇప్పుడు వారానికి ఒక్కసారి చెక్కాను, అది కూడా క్వాలిటీ లేదని చెప్తున్నారు పిల్లలు. సో ఇప్పుడే నేను చూశాను అన్నము పప్పు అంతే. అంటే పాపం ఈ పిల్లలందరూ కూడా పెరిగే పిల్లలు, మంచి కరెక్ట్ వయసు ఉన్న పిల్లలు, ఫుడ్ చాలా బాగా ఉండాలి కదా. అట్లాగే ఈ ఏదో ఒక స్లమ్లో ఉన్నట్టు, ఏదో బాంబేలో స్లమ్లో ఉన్నట్టుగా ఒక్కొక్క రూమ్లో 30 మంది ఉండడం ఏంటండి. సో తెలంగాణ 256,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితిలో పేద పిల్లలకు సంబంధించినటువంటి దృక్పథము గవర్నమెంట్కి ఇట్లా ఉంది, చాలా అన్యాయం ఇది. సో యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే అది వేరే అనుకోండి, బట్ స్టిల్ 30 మంది ఉండే పరిస్థితి మాత్రం ఉండకూడదు కదా. సో అట్లాగే ఇప్పుడు నాకు వార్డెన్లు చెప్పారు, పిల్లలు చెప్తున్నారు బడ్జెట్ మనకు సంబంధించి అంటే భోజనాలకు సంబంధించిన బడ్జెట్ సో రోజుకి 50 రూపాయలు ఇస్తున్నారట. సో 50 రూపాయలు అనేది దాంట్లోనే అంత సర్దాలి అన్నీ కూడా. అందుకనే వారానికి 2 సార్లు కూడా ఎగ్గివైన పరిస్థితి, వారానికి 2 సార్లు కూడా చికెన్ ఇవ్వని పరిస్థితి. సో మంచి మెనూ లేని పరిస్థితి. సో ఇది గ్యారంటీగా నేను అనుకుంటాను వీళ్ళతో అందరితో మాట్లాడితే కనీసం రోజుకి 100 రూపాయల బడ్జెట్ ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి గవర్నమెంట్.